భరద్వాజ్ మాస్టర్ గారు ఉన్న చోట భగవంతుని గురించి తెలుసుకుందాం, బాబా గురించి తెలుసుకుందాం అనే జిజ్ఞాస అనే ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పూర్తిగా అందరూ అని అనలేను. కనుక ఇలాగ అనేకమైన కారణాలతో మనం వస్తూ ఉన్నాము. కానీ ప్రశ్న ఏంటంటే, అసలు భగవంతుడి కోసం మనం ఎందుకు ఇంత కష్టపడాలి? మాస్టర్ గారు ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి బాబా తత్వ ప్రచారంలోనే జీవితాన్ని ఎందుకు గడపాలి? పెళ్ళి కూడా చేసుకోకుండా బాబా సేవలో జీవించాలని ఎందుకు అనుకోవాలి? ఏదో తప్పని పరిస్థితుల్లో కొంతమంది మహాత్ములు చెప్పడం వల్ల పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? బుద్ధుడి గురించి తెలిసి మనందరికీ తెలుసు, ఆయన వయసుని, వయసులో ఉన్న భార్యని, పిల్లవాణ్ణి, సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి ఎందుకు అడవిలోకి వెళ్ళిపోయాడు? అక్కడ చూడండి, అక్కడ ఎంతమంది యోగులు ఉన్నారో వాళ్ళందరూ మనలాగా, వాళ్ళకు టీవీ లేదు, అప్పుడు టీవీ లేదు అనుకోండి, కానీ అప్పుడున్న భోగాలు అవి వదిలేసేసి, సౌఖ్యాలు వదిలేసి ఎక్కడ అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడమో సాధన చేసుకోవడమో, లేదా ఊర్లో ఉంటే తలుపులు వేసుకొని ఎవరితో కూడా ఎటువంటి కాంటాక్ట్ లేకుండా మనలాగా బయట ప్రపంచంలో సంపాదించుకోవడం, ఇందాక చెప్పిన కీర్తి, పదవి, ఐశ్వర్యం, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఇవి అన్నీ వదులుకొని పరమాత్మే సర్వస్వం అని భావించి సాధనలు చేసి పరమాత్మ కోసం సర్వస్వం త్యాగం చేశారు. మనందరికీ తెలుసు, మీకు బుద్ధుడు తెలుసు, రాముడు తెలుసు, రామకృష్ణ పరమహంస తెలుసు, స్వామి వివేకానంద తెలుసు. ఇంకే మా చెల్లెలు చదవమంటే అవతూతల పేర్లన్నీ చదువుతుంది, మొత్తం వరుస పెట్టి వాళ్ళందరినీ పూజిస్తున్నాము. మనం ఎవరినైతే పూజిస్తున్నామో అలా పూజించడానికి కారణాలు ఉండాలి. కారణాలు ఉంటాయి, ఊరికి ఆమె నమస్కారం పెట్టిందని నేను నమస్కారం పెట్టడం కాదు. ఒకరిని పూజించాలంటే మనం క్వశ్చన్ రావాలి, నేను ఎందుకు ఈయనని పూజించాలి? ఒక వ్యక్తి పూజింపబడడానికి కారణం ఏంటంటే అతని ఆకారం కాదు, అతనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఉన్నతమైనటువంటి గుణాలు. అంతే కదా, బాబాని పూజిస్తే ఎందుకు పూజిస్తున్నావు? కఫని పెట్టుకొని ఒక కఫని వేసుకుని తలగుడ్డ కట్టుకున్నాడని పూజిస్తున్నావా? కాదు, ఆయన నిరాడంబరంగా జీవించాడు. ఒక చిరిగిపోయినటువంటి కఫని వేసుకొని ఆహారాలు కూడా ఎటువంటి రుచి లేకుండా వేసిన పదార్థాలన్నీ కలిపి వేసి రుచి పసి లేకుండా తినేవాడు. తలుపులు తాళాలు లేని ఇంట్లో ఉండేవాడు, గోనెగుడ్డ మీద పడుకునేవాడు, భిక్షం వేసిన వాళ్ళని అల్లా అచ్చా కరేగా, భిక్షం వేయని వాళ్ళని అల్లా అచ్చా కరేగా. అంటే దాని అర్థం అందరినీ సమానంగా చూశాడు. ఆయన మసీదులో హరిజనులను, గిరిజనులను, ఉన్నత కులస్తులను సమానంగా పక్కన కూర్చోబెట్టుకొని భోంచేసేవాడు. అంటే ఈక్వాలిటీ, సమభావం, పెద్ద చిన్న భేదం లేదు, రాజు కూలి అనే భేదం లేదు. అలాగే ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కానీ పరిగెత్తుకొని వెళ్ళి వారికి సేవ చేసేవాడు. మధ్య సాయంత్రం దాకా వచ్చిన దక్షిణ పేదవాళ్ళందరికీ పంచివేసి మళ్ళీ ఫకీర్గా ఉండేవాడు. ఆయనలో ఉన్న ఈ గుడ్ క్వాలిటీస్, ఈ త్యాగం, ఈ ప్రేమ, ఈ సమభావం, ఈ గుణాలే ఆయన దేవుని చేసాయి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని పూజిస్తున్నాము? వ్యక్తిని పూజిస్తున్నామా, వ్యక్తిలో ఉన్న గుణాలను పూజిస్తున్నామా? అంటే వ్యక్తిలో ఉన్న గుణాలని పూజిస్తున్నాం. నువ్వు దేన్నైతే పూజిస్తున్నావో నీకు తెలియకుండానే దాని అర్థం ఏంటంటే వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు. ఇష్టపడిపోతే నువ్వు ఎందుకు పూజిస్తావు? మరి ఇష్టపడుతున్నప్పుడు నిజంగా ఇష్టపడుతున్నావా అని ఆలోచిస్తే మనము ఆత్మవంచన చేసుకొని ఇష్టపడ్డట్టుగా నటిస్తున్నాము. నిజంగా ఇష్టపడితే వారు బాబా గారు ఆచరించిన పద్ధతులని మనం ఆచరిస్తాం. కానీ దానికి చాలా ధైర్యం కావాలి. ఒక భక్తురాలు, ఒక 70 సంవత్సరాలు భర్త చనిపోయాడు. భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రతిరోజు రామాలయం వస్తుంది, భజనలు చేస్తుంది, భగవద్గీత పారాయణం చేస్తుంది, భక్తి మార్గంలో ప్రయాణం చేస్తుంది. అంటే మాయ అంటే ఎలా ఉంటుందో, మనకు అవగాహన ఎలా ఉంటుందో చెప్పడానికి బాగా నాకు తెలుసు. సాయి సాయి అంటూ మాట్లాడుతుంది. సరే నాయన, నాకేం అక్కర్లేదు, ఇంకా
మోక్షం ఉంటే చాలు అని. మోక్షం ఒక్కటే కావాలి, నా భర్త లేడు, ఎవరు లేరు. నేను తమాషాకి ఏమన్నానంటే, అమ్మా నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి గంగలో వెయ్యు అన్నాను. ఆ భలే ఉన్నావు, నా మనవరాలకు ఇస్తాను కానీ గంగలో ఎందుకు ఇస్తాను అనింది. ఎవరైనా అంతే కదమ్మా అనేది. ఒకవేళ వెయ్యమంటే, మోక్షం ఇస్తామంటే గంగలో మాత్రం వెయ్యం. మన మనవళ్ళకు, మనవరాలకు, మన విశ్వస్తులకు ఎవరి కొరకు ఇస్తాం, గంగలో ఎందుకు ఇస్తాం కనుక. అంటే దాని అర్థం ఏంటంటే, బంగారం విలువైంది, ఆ విలువైన దాన్ని గంగలో ఎందుకు ఇస్తాను, అలాగని పేదవాళ్ళకు కూడా దానం చేయను, ఇవ్వాల్సి వస్తే నా వారికి ఇస్తాను. మోక్షం ఎప్పుడు వస్తుందంటే, అది బంగారము, అది విలువైంది అని గ్రహించలేని స్థితిలో ఉన్న వాళ్ళకు మోక్షం వస్తుంది. కనుక ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మోక్షం కావాలనే కోరిక ఉన్న వాళ్ళ సబ్జెక్టు, సమస్యల్లో అక్కడ వచ్చేసింది. మన అందరం కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాం కానీ తినడానికి సిద్ధంగా లేం. వినటం, తినటం అంటే అర్థం ఏంటంటే, తింటే కానీ ఆత్మతృప్తి చెందదు, ఆత్మ ఆనందం అనుభవించదు. అలాగే వింటే కుదరదు, ఆ విన్నదానిని సాధించాలి అని ఎవరైతే లక్ష్యం పెట్టుకుంటారో, ఆ దిశగా అడుగులు వేస్తారో, వారు ఏం పొందుతారు? అక్కడ వండిన ఆహార పదార్థం తిన్నట్టుగా ఇక్కడ విన్నదాని ఫలితమైన ఆత్మానుభూతిని, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఈ బ్రహ్మానందం అంటే ఏంటో, ఆత్మానందం అంటే ఏంటో, మనకు బ్రహ్మానందం అంటే సినిమా బ్రహ్మానందం తెలుసు, కానీ ఈ రకమైనటువంటి మీరు చెప్పే బ్రహ్మానందాలు మాకు తెలియవంటే ఒకటి ఆలోచించండి. సినిమా బ్రహ్మానందం నవ్విస్తేనే ఇంత ఆనందం ఉంటే, ఇటువంటి బ్రహ్మానందాలని కోటి మందిని సృష్టించగల ఆ పరమాత్మ ఎంత ఆనందంగా ఉంటాడు. ఆనందో బ్రహ్మ. సత్యం ఏంటంటే అమ్మా, ఈ ప్రపంచ విషయాల్లో ఆనందం లేదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులలో ఆనందం లేదు, నిజమైన ఆనందం లేదు. బాగా ఆలోచించండి, ఒక వ్యక్తితో స్నేహం చేసిన మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ అనుభూతి కాలం గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తులు దూరం వాళ్ళక్కర్లా, భార్యాభర్తలే చాలు. పెళ్ళైన మొదటి రోజులో ఉన్నటువంటి ఆ చూపులో ఉన్న ప్రేమ, ఆ మోహం, ఆ మమకారం ఉంటుందా? కొన్ని రోజులు పోతే ఒకరి ముఖం ఒకటి చూసుకోవడమే దండగానే కాదు, కూడా పోయే వాళ్ళు ఉన్నారు, అందరు కాదు. కానీ పైకి నటిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ప్రేమ నటిస్తూ. ఎందుకని? భార్యాభర్తల మధ్యలో వచ్చిన గొడవలు ఇంకెవరికి రావమ్మా. అలా ఏ గొడవ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి రెండు చేతులెత్తి దండం పెట్టొచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఎక్కువ గొడవలు వచ్చేది ఎవరికంటే? భార్యాభర్తలకి. ఇందులో దేవుళ్ళు కూడా మినహాయింపు లేదు. పార్వతీ పరమేశ్వరుల గొడవలు, లక్ష్మీనారాయణకి గొడవలు, ఆ గొడవ వచ్చాయి కదా, పాపం నారాయణుడు వచ్చి ఆ ఏడు కొండల మీద రాయిగా నిలబడిపోయాడు, లక్ష్మీదేవితో గొడవ వచ్చి కదా. కనుక దేవతలకు, సృష్టికర్తకి, త్రిమూర్తులకు తప్పలా భార్యాభర్తల గొడవలు, మనమెంత, మన బతికెంత. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం అంటే, బాబాగారు సచ్చేతలను చెప్పినట్టుగా, నానే ఘాటు మీద దున్నపోతో ఎక్కినంత తేలిక కాదో అన్నాడు. అలాగే పిసినారి వాడు బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చినప్పుడు కత్తి మీద సాము లాంటిది అన్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అని నాలుగు రకాల భక్తులు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. ఆర్తులు అంటే ఏంటమ్మా? ఆర్తులు అంటే కష్టాలు. ఆర్తి అంటే కష్టం. కష్టాల్లో ఉన్నవాళ్ళు భగవంతుని ప్రార్థన చేస్తారు. మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదైనా కష్టం వస్తే, సాయినాథ మమ్మల్ని ఈ కష్టం నుంచి బయటపడవేయు అని ప్రార్థన చేస్తాం. ఈ రకం వాళ్ళు ఉంటారు. అర్ధార్థులు అంటే ఏదైనా కష్టం కాదు, ప్రయోజనం ఆశించి, ఏదైనా ఒక కోరికను ఆశించి, ఏదైనా ఒక ఫలితాన్ని ఆశించి, ఓ పదవిని ఆశించి, ధనాన్ని ఆశించి బాబాని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. అంటే ఆర్తులు, అర్ధార్థులు. అర్థం అంటే ప్రయోజనం, ధనం. ఈ రెండు స్టేజ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. బాబాగారు ఈ భూమి మీద అవతరించిన తర్వాత భరద్వాజ మాస్టర్ లాంటి మార్గదర్శులు లభించిన కొంతమంది ఏ స్టేజ్కి వస్తారంటే జిజ్ఞాసువులు అనే స్టేజ్కి వస్తారండి. జిజ్ఞాసువులు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని గురించి వినాలి,
ఈ రెండు వాళ్లకు ఆనందకరమైన విషయాలు. ఇది గొప్ప క్వాలిఫికేషన్. కింద రెండు వాటికంటే కూడా, అంటే రెండు మెట్లు దాటిన వాళ్ళకి జిజ్ఞాసులు అనే క్వాలిఫికేషన్ వస్తుంది. అంటే భగవంతుని నుంచి వినటం, భగవంతుని గురించి తెలుసుకోవడం వాళ్ళకి ఆనందకరమైన విషయం. భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు, నా భక్తులు నా గురించి పరస్పరం మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ చర్చించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పాడు.